రైతు సంక్షేమ మేధ్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుణం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. అంతర్గా మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దండగా అన్న వ్యవసాయాన్ని పండగలా చేసి చూపించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు రైతు కళ్ళల్లో ఆనందం నింపేందుకు ప్రణాళికబద్ధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడమే కాకుండా మిషన్ భగీరథ ద్వారా చెరువులను పునరుద్ధరించి అధిక దిగుబడులు వచ్చేలా చర్యలు చేపట్టారని అన్నారు. రైతును రాజుగా చేసేందుకే రైతులకు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అమలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పండించిన పంటను కొనలేమని తేల్చి చెప్పినప్పటికీ రైతన్న పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తున్నారని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి లాభం పొందాలని సూచించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది, కరెంటు కోసం నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది, ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉచిత 24 గంటల కరెంటును, రైతులకు పంట సహాయాన్ని, రైతు బీమా పథకాన్ని, అందరికీ కూడా అన్ని విధాలైనటువంటి సకల సౌకర్యాలు కల్పించినారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాని మూలాన అధిక దిగుబడి రావడం ఇలా మొదలైంది. తెలంగాణలో వ్యవసాయం దండుగా అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి రోజుల నుండి ఈరోజు వ్యవసాయం పండుగ అని పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాలలోకి వచ్చి మేము వ్యవసాయం చేసుకుంటామనే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారు సంకల్పించినటువంటి విధంగా రైతుల ముఖాలలో ఆనందం చూడాలని, రైతు సంక్షేమం కోసం ఏ విధమైనటువంటి చర్యలైనా చేపట్టాలని నిర్ణయం తీసుకొని ముందుకు సాగినటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే ఇంత గొప్పగా ఈరోజు రైతులకు అధిక దిగుబడి రావడం జరుగుతూ ఉందండి. పండించినటువంటి ప్రతి గింజను కూడా కొంట అని కొంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ